ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. సండే అంతా కూడా దేవుని సన్నిధిలో సంతోషంగా గడిపారా? దేవుని సన్నిధిలో దేవుడు మీతో మాట్లాడారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే వెన్ వీఆర్ ఎంటరింగ్ దిస్ మంత్ ఆఫ్ అక్టోబర్, గడిచిన 9 నెలలు ఎలా గడిచాయో నాకు తెలియదు, కానీ ఈ 10వ నెల మాత్రము దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు, యూనో అక్టోబర్ ఇస్ కాల్డ్ యాజ్ అ పాస్టర్స్ అప్రిషియేషన్ మంత్. సో నీ దైవజనుడి మీద దేవునికి అభిషేకం ఎలా అయితే ఉందో ఆ అభిషేకం దేవుడు నీ మీద కూడా ఉంచాలి. నీకు కూడా ఆత్మఫలములను దయచేయాలి, నీకు కూడా ఆత్మవరములను దయచేయాలి, నూతన తలాంతులతో దేవుడిని దీవించాలని నేను ఎంతగానో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మెనీ టైమ్స్ మన ఇంట్లో ఏదైనా ట్యాప్స్ ఇష్యూ వస్తే, ఏదైనా ట్యాప్స్తో ప్రాబ్లం వస్తే, పైప్స్తో ప్రాబ్లం వస్తే మనం వెంటనే ప్లంబర్కి కాల్ చేస్తాం. మనకి ఏదైనా టీవీ ప్రాబ్లం అయితే దాన్ని ఒక ఎలక్ట్రీషియన్ దగ్గర తీసుకెళ్తాం, లేదా సర్వీస్ సెంటర్ దగ్గర తీసుకెళ్తాం. మనకేదన్నా స్లాబ్ వాటర్ లీకేజ్ ఉంటే మనం ఎవరైనా సిమెంట్ వర్క్ చేసే వాళ్ళని పిలిచి దాన్ని వాళ్ళతో వర్క్ చేపిస్తాం. అలాగే హెల్త్ బాగోకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తాము. ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ అయితే ఫైర్ ఇంజిన్కి కాల్ చేస్తాం. వీటన్నిటి విషయంలో మన యొక్క జ్ఞానం మంచిగానే పనిచేస్తుంది కదా. మరి కొన్నిసార్లు ఎప్పుడైనా మన జీవితంలో వెన్ వీఆర్ ఫేసింగ్ ద హార్ట్ బ్రేక్స్, హూమ్ ఆర్ వి కాంటాక్టింగ్? మన జీవితంలో కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తగిలినప్పుడు, మానసికంగా నువ్వు కృంగినప్పుడు, నీ జీవితంలో నువ్వు అనుకున్నవి అనుకున్నట్టు జరిగినప్పుడు, వెన్ ద లైఫ్ ఇస్ అన్ఫేర్, హూ ఆర్ యూ కాంటాక్టింగ్? ఎవరి దగ్గరికి వెళ్ళి సంప్రదిస్తున్నావు? ఎందుకంటే మిగతా అన్ని విషయాల్లో ఎక్కడ ఏ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా దాన్ని రిపేర్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని నీకు వివేకం ఉంది, కానీ నీ జీవితంలో డిస్టర్బెన్స్ జరిగితే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నువ్వు సృజించిన సృష్టికర్త దగ్గరికి వెళ్ళాలి కదా. ప్రభువా, నా జీవితం ఇలా ఉందయ్యా అని ఆయనకి చెప్పాలి కదా. అలా కాకుండా మరింకెవరెవరి దగ్గరికో వెళ్ళి నీ జీవితాన్ని ఫిక్స్ చేసుకుందామని ప్రయత్నం చేస్తున్నావు. నీ జీవితాన్ని నువ్వు బ్రేక్ అయిపోయిన ప్రతి ఒక్క పీస్ని కూడా తీసుకొని ఎవరిదో ఎవరైనా అతికిస్తారేమో అని వారి దగ్గర వీరి దగ్గర పరిగెడుతున్నావు. కానీ నీ సృష్టికర్త నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. యూ నీడ్ టు రిమెంబర్, యూ నీడ్ టు రిమైండ్ యువర్ క్రియేటర్ హూ ఇస్. ఆయన మాత్రమే నేను సెట్ చేయగలడు, ఆయన మాత్రమే నేను సరిచేయగలడు, ఆయన మాత్రమే నీ జీవితాన్ని బాగు చేయగలడు. ప్రసంగిలో ఒక చక్కని మాట రాయబడి ఉంది, ప్రసంగి 12:1 దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. నువ్వు ఇంకా ఇనీషియల్ స్టేజ్లో ఉండగానే, నీ నష్టంలో ఇంకా ప్రారంభంలో ఉండగానే, నీ జీవితంలో నువ్వు ఇంకా వేసే అడుగులో మొదటి దెబ్బ తిన్నప్పుడే ఇమ్మీడియట్గా యూ షుడ్ టర్న్ బ్యాక్ టు యువర్ క్రియేటర్. నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు తిరుగుతావో, నీ సృష్టికర్త వైపు తిరుగుతావో, ప్రభువా నా జీవితంలో ఇది జరిగిందయ్యా, నాకు నువ్వు ఇది వాగ్దానం చేసావు కానీ జరగలేదయ్యా, నా జీవితంలో ఈ నష్టం వచ్చిందయ్యా, నా జీవితం నువ్వు రిపేర్ చేయాలయ్యా, ఐ కెనాట్ కంట్రోల్ మై లైఫ్ ఎనీ మోర్ అని దేవుని దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే అడుగుతావో, ఆయన జీవితాన్ని తిరిగి మళ్ళీ రీబిల్డ్ చేయడం ప్రారంభిస్తాడు, తిరిగి రిపేర్ చేయడం ప్రారంభిస్తాడు, రిస్టోర్ చేయడం ప్రారంభిస్తాడు, రీడెకరేట్ చేస్తాడు నీ లైఫ్ని. ఎంత అద్భుతమైన రీతిలో రీడెకరేట్ చేస్తాడంటే, తిరిగి మళ్ళీ గొప్ప సౌందర్యవంతమైన జీవితము, గొప్ప ఆనందవంతమైన జీవితం నీ జీవితంలోనికి వస్తాయి. తిరిగి మళ్ళీ పోగొట్టుకున్న రిలేషన్స్ అన్నీ కూడా తిరిగి మళ్ళీ నీకు వస్తాయి. పోగొట్టుకున్న మనుషులందరూ కూడా నీ జీవితంలోనికి వస్తారు. ఆ విధంగా దేవుడిని దీవించి విరిగిపోయింది అనుకున్న స్థితిని, ఆగిపోయింది అనుకున్న స్థితిని తిరిగి మళ్ళీ నూతన ప్రారంభముగా మార్చేవాడిగా ఉన్నాడు. సో ఈ అక్టోబర్ మంత్లో మీరు అడుగు పెడుతుండగా ప్రార్థన చేయండి దేవుని సన్నిధిలో. ఎక్కడైతే మీ లైఫ్లో రెకేజ్ వచ్చిందో, బ్రేక్ అయిందో, ఆ ప్రదేశాన్ని దేవుని దగ్గర తీసుకెళ్ళయ్యా, ఇలా జరిగిందయ్యా అని ఎప్పుడైతే దేవునికి చెప్తామో, ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని బలపరిచి హెచ్చించే దేవుడే అన్నాడు. గాడ్ బ్లెస్ యూ.